దేశంలో బడ్జెట్ టైం, ఎలక్షన్ టైం దూసుకొస్తాం. ఇదే సమయంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ డేటాని మేము మీకు చూపించబోతున్నాం. రైట్, మూడు రాష్ట్రాలు, కేరళ, బెంగాల్, పంజాబ్, ఈ రాష్ట్రాల్లో అప్పులు, ఆ అప్పులకు చెల్లించే వడ్డీలు బాంబుల్లా పేలుతున్నాయి. 1990 నుంచి 2020 వరకు ఈ మూడు నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వృద్ధి రేటు, అప్పుల గణాంకాలను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అందించింది. ఇందులో డేంజర్ బెల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సో దేశంలో ఈ మూడు రాష్ట్రాలు ఇప్పుడు చూడండి, బెంగాల్, పంజాబ్, కేరళ. సో ఈ మూడు రాష్ట్రాల్లో, ఈ మూడు బీజేపీతర రాష్ట్రాల్లో అప్పుల భారం అభివృద్ధిని దూరం చేస్తోందని ఈ నివేదిక చెప్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లో పంజాబ్, బెంగాల్ ఈ రెండు కూడా పెద్ద రాష్ట్రాలు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కూడా ఈ రెండు రాష్ట్రాలు అగ్రగామిగా ఉంటే కేరళ చిన్న రాష్ట్రమైనా కూడా అది గాడి తప్పుతోందని ఈ నివేదిక చెప్తోంది. ఇక మన దేశంలో అన్ని రాష్ట్రాల అప్పులు కలుపుకుంటే 87 లక్షల కోట్ల రూపాయలు అవుతోందని కేంద్రం ఇచ్చిన ఈ నివేదిక చెప్తోంది. ఇందులో నాన్ బీజేపీ రాష్ట్రాలైన కేరళ, పంజాబ్, బెంగాల్ ఇవన్నీ కూడా అప్పులు, వాటి వడ్డీల భారం ఇక్కడ అధికంగా ఉండగా కనిపిస్తోంది. ఫలితంగా అభివృద్ధి కుంటుపడుతోంది. సో ఈ మూడు రాష్ట్రాలు అభివృద్ధికి చేస్తున్న ఖర్చు తమ మొత్తం ఆదాయంలో 90% లోపే ఉన్నట్లు ఈ సుదీర్ఘ గణాంకాలు చెప్తున్నాయి. సో ఈ మూడు రాష్ట్రాలకు వస్తున్న ఆదాయంలో 20% ఏకంగా వడ్డీలకి, అప్పుల చెల్లింపులకే పోతోందని కేంద్ర ప్రభుత్వం తన నివేదికలో చెప్పింది. ఈ డేటా చూద్దాం. రాష్ట్రాలకు వస్తున్న ఆదాయంలో అప్పులకు చెల్లించే మొత్తం తక్కువగా ఉండాలి, కానీ ఈ మూడు రాష్ట్రాల ట్రెండ్ మాత్రం భిన్నంగా ఉంది. ఇక్కడ ఒక రెడ్ లైన్ కనిపిస్తోంది కదా మనకి. సో ఇది అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డేటాను కలిపితే వచ్చిన ట్రెండ్. కానీ ఈ బ్లూ కలర్ లైన్ చూస్తున్నారు కదా, సో ఈ బ్లూ లైన్ ఏంటంటే ఈ రాష్ట్రాలు చెల్లిస్తున్న అప్పులు కావచ్చు, వడ్డీల డేటా ఇది. ఇప్పుడు కేరళ, పంజాబ్, బెంగాల్ ఈ మూడు రాష్ట్రాలు మనం చూస్తే గనక ఈ మూడు రాష్ట్రాల్లో రెడ్ లైన్ ని దాటిపోయి బ్లూ లైన్ మనకు కనిపిస్తోంది. అంటే దేశీయ సగటును మించి అప్పులకి, ఆ అప్పుల మీద వడ్డీల చెల్లింపులు చేస్తున్నాయి ఈ మూడు రాష్ట్రాలు. సో చెల్లింపుల భారం పెరిగితే ఆటోమేటిక్ గా అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్లు పడినట్లు కనిపిస్తుంది. ఇక ఇప్పటి వరకు మనం అప్పులు, వాటి వడ్డీ చెల్లింపులు డేటా చూసాం కదా, ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఎలా ఉందో ఈ గ్రాఫిక్స్ మనకి స్పష్టంగా కనిపించేలా చేస్తున్నాయి. సో ఇదంతా అభివృద్ధి కోసం చేసే ఖర్చును, ఇతరాతర అవసరాల కోసం చేసే ఖర్చుని సరిపోల్చుతున్న గ్రాఫిక్స్. కేరళ, పంజాబ్, బెంగాల్ ఈ మూడు నాన్ బీజేపీ రాష్ట్రాల్లో అభివృద్ధి చేసే ఖర్చు తగ్గుతోందని ఈ డేటా చెప్తోంది. అభివృద్ధి కాకుండా అంటే సంక్షేమ కార్యక్రమాలకి, పెన్షన్లకి, ఇలా పలు కార్యక్రమాలకి, శాంతి భద్రతల నిర్వహణకు చేసే చెల్లింపుల గురించి కూడా ఈ డేటాలో మనం చూడొచ్చు. ఇక అదే సమయంలో ఖర్చుల విషయంలో మొత్తం అభివృద్ధి పైన స్పష్టంగా కనిపిస్తోంది. 2000 సంవత్సరం నుంచి 2019 మధ్య అంటే 20 సంవత్సరాలకు వృద్ధి రేటు జాతీయ స్థాయిలో సగటున 4.9% కనిపిస్తోంది. సో కేరళ 25 నుంచి 30%, పంజాబ్ 30 నుంచి 40% వడ్డీలు, అప్పుల చెల్లింపు పెరిగినట్టుగా మనకు కనిపిస్తోంది. అయితే ఈ సగటు కన్నా పంజాబ్లో 4.2%, బెంగాల్లో 4.4% ఉంది. సో అదే సమయంలో ఖర్చుల విషయం కూడా మనం ఒకసారి చూస్తే మొత్తం అభివృద్ధి పైన దీని ఇంపాక్ట్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. 2000 సంవత్సరం నుంచి 2019 మధ్య అంటే 20 సంవత్సరాలకి వృద్ధి రేటు జాతీయ స్థాయిలో సగటున 4.9% ఉంది. అయితే ఈ సగటు కన్నా కూడా పంజాబ్ 4.2%, బెంగాల్ 4.4% ఉంది, కేరళ మాత్రం 6.3% ఉంది. అంటే కేరళ ఆర్థిక స్థితి మొదట బాగుంది, ఆ తర్వాత గాడి తప్పిందని ఈ డేటా మనకు చెప్తోంది. ఇక ఇప్పుడు వడ్డీలకు ఈ రాష్ట్రాలు చేస్తున్న చెల్లింపులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 2020 నుంచి 2021 కల్లా కేరళ చెల్లింపులు 25 నుంచి 30% పెరిగాయని గణాంకాలు చెప్తున్నాయి. అలాగే పంజాబ్ చెల్లింపులు 30 నుంచి 40% పెరిగినట్లుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక చెప్తోంది. సో బీజేపీ ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది అనడానికి కారణంగా ఈ నివేదికను చూపిస్తున్నారు.